ప్రభువు నామమున అందరికీ శుభములు. పాస్కా కాలములు 6వ శుక్రవారము. పునీత మత్తాయి అపోస్తుడు ఉత్సవము. మత్తాయి ఎన్నిక అయ్యేను కనుక అతడు 11 మంది అపోస్తులతో లెక్కింపబడెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ రోజులలో రమారమి 120 మంది సహోదరులు ఒకచోట సమావేశమయ్యిరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారు చూపిన యూదాను గురించి పవిత్రాత్మ దావీదు నోటి ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడై ఉండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనెను. పేతురు ఇంకనూ వారితో, ఏలనా, అతని ఇల్లు నిర్జనమగునుగాక, దానిలో ఎవడును నివసింపకుండునుగాక, వేరొకడు అతని పదవిని తీసుకొనునుగాక అని కీర్తనల గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తీసమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండినవాడై ఉండవలయినని అనెను. కావున వారు యూస్తా అను మారుపేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తాయి అను ఇద్దరును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా వదిలిన ఈ పరిచర్యలోను అపోస్తత్వములోను పాలు పంచుకొనుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తాయి ఎన్నిక అయ్యెను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కించబడెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. వారిని తన ప్రజలను 7 పాలకుల సరసన కూర్చుండబెట్టెదును. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనము వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలు నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలు నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించునటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగుడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులు అని పిలిచెదను.
ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విషదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కాని నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.